కాస్టింగ్ కౌచ్ తెలుగు నటులకు అవకాశాలు వంటి అంశాలపై తెలుగు నటి శ్రీరెడ్డి చేస్తున్న నిరసనల గురించి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కాస్టింగ్ కౌచ్ మరియు సినీ ప్రముఖుల ఆగడాలు దాగి ఉన్న సీలీక్స్ గురించి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో రచ్చ మొదలైంది. ఎప్పుడు ఎవరి పేరును తెర మీదకు తెస్తుందో అని అందరూ గుండెల మీద చేవేసుకుని కూర్చున్నారు. అయితే నటి శ్రీరెడ్డి ఎట్టకేలకు శ్రీలీక్స్ను మీడియా ముందు పెట్టింది. ఈ లీక్స్లో తెలుగు నిర్మాతలు, హీరోలు, దర్శకులు వంటి వారు ఉండడం ఆసక్తికరంగా మారింది. దీనిలో భాగంగా శ్రీరెడ్డి కొన్ని ఆరోపణలు చేసింది. కోనా వెంకట్ నన్ను బంజారా హిల్స్లో ఉన్న శ్మశాన వెనక గెస్ట్ హౌస్కి రమ్మని శరీరకంగా బలవంతం చేశాడని కోనా వెంకట్పై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. ఇదివరకే కోనా వెంకట్ మీద చేసిన ట్వీట్లకు ఇప్పుడు కోనా వెంకట్ నాతో సహా కొంతమంది సినీ ప్రముఖులపై ఓ నటి చేస్తున్న ఆరోపణలతో నేను షాకింగ్కి గురయ్యాను. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. వాస్తవాలను వెలికితీసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. సత్యం జయించాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కొంతమంది చీప్ పబ్లిసిటీ కోసం సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం. సినిమాలలో తెలుగు నటీనటులను తీసుకోవాలనే డిమాండ్ని నేను కూడా సమర్థిస్తాను. నా గీతాంజలి సినిమాలో అంత తెలుగువారే ఉన్నారు, అలాంటి నాపై ఆరోపణలు చేయడం తగదు, దీనిని నేను ఖండిస్తున్నానంటూ కోన వెంకట్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.